టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఓవైపు ఘటనపై విచారణ జరుపుతున్న సెట్ కీలక ఆధారాలు సేకరించింది. మరోవైపు ఈ ఘటన వెనుక పెద్దల హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ విచారణ జరిపింది. కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఉన్న గది ప్రవీణ్ రాజశేఖర్లు పనిచేసిన ప్రాంతాలను క్రైమ్ అడిషనల్ సిపి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్, లాండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మోహన్ పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఇన్ఛార్జ్ ప్రసన్న లక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు. సిట్ నివేదిక ఆధారంగా ఏఈ పరీక్షపై నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి అనే దానిపై సిట్ ఆరాధిస్తోంది. కార్యాలయంలోని ఇతర సిబ్బందిని విచారించింది. ప్రవీణ్ క్యాబిన్, ప్రవీణ్ స్నేహితులపై విచారణ జరిపారు. ప్రవీణ్ రాజశేఖర్కు ఎవరెవరు సహకరించారనే దానిపై విచారణ చేశారు. ఏఈ పేపర్ ఎంతమందికి పాస్ అయింది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక గురించి అధికారులు కీలక విషయాలు సేకరించారు. రేణుక ఓపెన్ స్కూల్లో 10th పూర్తి చేశారు. బుద్ధారం గురుకుల బాలిక పాఠశాలలో 4 ఏళ్లుగా హిందీ పండిట్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరి ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో అధికంగా సెలవులు పెట్టినట్టు గుర్తించారు. పేపర్ లీక్ అయిన తర్వాత 3 రోజుల పాటు పాఠశాలకు రేణుక హాజరైంది. 6 ఏళ్ల క్రితమే రేణుక దంపతులకు ప్రవీణ్ పరిచయమైనట్లు తేల్చారు. ఏఈ సివిల్ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత రేణుక భర్త డాఖ్యనాయక్ ప్రవీణ్ ఒకే కారులో హైదరాబాద్లో తిరిగినట్లు గుర్తించారు. అంతేకాదు ప్రవీణ్ మొబైల్లో 7 మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు ఉండడం పైన సిట్ బృందం దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలపై బీజేపీ టాస్క్ ఫోర్స్ నియమించింది. 9 మందితో ప్రత్యేక కమిటీని బండి సంజయ్ నియమించారు. కన్వీనర్గా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ వ్యవహరించనున్నారు. మరి శశిధర్ రెడ్డి, బోర నర్సేగౌడ్, మాజీ ఐఏఎస్ చంద్రవర్ధన్ సహా పలువురు సభ్యులుగా ఉన్నారు. పేపర్ లీకేజీలో వాస్తవ విషయాల అధ్యయనం, తగిన కార్యాచరణ చేపట్టనున్నారు. సిట్ విచారణ కాదు, సిబిఐ విచారణ జరగాలన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. సిట్ కేసీఆర్ ఇంటి సంస్థ అన్నారు. సీఎం దృష్టంతా లిక్కర్ స్కామ్ పైనే ఉందని, అందుకే పేపర్ లీక్ పై స్పందించడం లేదన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాలు టీఎస్పీఎస్సీ ప్రాంగణాన్ని ముట్టడిస్తూ ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ విధించారు.